కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము మనమందరం కూడా యోహాను సువార్త 15వ అధ్యాయము, బుక్ ఆఫ్ జాన్ 15th చాప్టర్, 15వ అధ్యాయము. ఈ యొక్క 15వ అధ్యాయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాక్యాలను గురించి దేవుడు మనతో ఈ దినము మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి 4 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. మనం 80వ కీర్తనలో మనం 8వ వచనంలో చూసినప్పుడు ద్రాక్ష వల్లిని దేవుడు నాటుతున్నాడు. కీర్తనలు 80వ అధ్యాయము 8వ వచనం, ఒక ద్రాక్ష వల్లిని అంటే ఒక తీగను 80వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు తీసుకొని నాటుతున్నాడు. ఎక్కడ నాటుతున్నాడు? ఒక పొలములో నాటుతున్నాడు. ఈ పొలములో నాటేటువంటి ద్రాక్ష వల్లిని గురించి ఇక్కడ ద్రాక్ష వల్లి గురించి చాలా స్పష్టంగా వివరింపబడ్డది. ఈరోజు మనం ద్రాక్ష వల్లిని గురించి, ఒక చెట్టును గురించి, ఒక కొమ్మను గురించి మనము ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. 15వ అధ్యాయం యోహాన్ సువార్త 1వ వచనం నుంచి నేను 4 వచనాలు చదువుతున్నాను. నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచియుండి మీ అందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చివరి వాక్య భాగం నాకు చాలా ఇష్టమైంది. ఏంటది? నాయందు నిలిచియుంటేనే గాని మీరు ఫలింపరు, ఆయనలో నిలిచి ఉండాలి. దీని గురించి మనం ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమైన ద్రాక్షవల్లి, ఈ నిజమైన ద్రాక్షవల్లి ఎవరు అనంటే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఈ యొక్క నిజమైన ద్రాక్షవల్లిని మనము చూస్తున్నాము. వ్యవసాయం చేసేవాడు తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన అందరికీ తెలుసు చెట్లు ఎంతమందికి తెలుసు అండి? అందరికీ తెలుసు. చెట్లలో కొమ్మలు ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి. వీటన్నిటి గురించి నేను వివరిస్తాను. మనకు ఇక్కడ మనము నిజమైన ద్రాక్షవల్లిని యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నది. అయితే తండ్రి, నా తండ్రి వ్యవసాయకుడు అంటే వ్యవసాయం చేసేవారెవరు? దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక పొలములో ఒక ద్రాక్ష మొక్కను నాటాడు. నాటి ఆ యొక్క చెట్టుకు నీరును పోస్తున్నాడు. ఏం చేస్తారు? నీరు కడతారు లేదా? నీరు కడతారు. నీరు కట్టి ప్రతిరోజు దాన్ని సంరక్షిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఆ యొక్క కొమ్మ ఎదగడము చూస్తూ ఉన్నారు. చూసుకుంటూ ఉంటున్న ఈ క్రమములో ఆ యొక్క చెట్టుకు కొమ్మలు వస్తున్నాయి, బ్రాంచెస్ వస్తున్నాయి, తర్వాత పువ్వులు వస్తాయి, తర్వాత కాయలు వస్తాయి, తర్వాత పళ్ళు వస్తాయి. ఇదంతా కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే నేను గత వారం చెప్పాను మీకు, అంట కట్టబడడం, హైబ్రిడ్ అనే మీకు చెట్లు తెలుసు అనుకుంటా. హైబ్రిడ్, ఒక చెట్టు చేదుగా ఉన్నది కానీ అది లేకపోతే దాన్ని ఏమంటారు, పులుపుగా ఉన్న చెట్లను వాటిని హైబ్రిడ్ కల్టివేషన్ అంటారు. ఇప్పుడంతా కూడా ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో కూడా అనేక మంది హైబ్రిడ్ కల్టివేషనే చేస్తున్నారు. మన దగ్గరకు వచ్చి ఇప్పుడు కూరగాయలన్నీ కూడా హైబ్రిడే, ఏది కూడా మామూలుగా పండించింది కాదు. హైబ్రిడ్ అంటే ఏంటంటే స్వతాగా శక్తి లేనటువంటి ఒక కొమ్మను శక్తి కలిగిన కొమ్మతో అంటకట్టడం. అంటకట్టిన తర్వాత ఆ యొక్క శక్తి లేని కొమ్మ శక్తి కలిగినటువంటి కొమ్మలో నుండి జీవమును పొందుకొని సమృద్ధి జీవము చేత ఆ యొక్క కొమ్మ ఫలిస్తుంది, వృద్ధి పొందుతుంది, పుష్పిస్తుంది, అలాగే ఫలిస్తుంది. కాబట్టి ఆ యొక్క కొమ్మలో జీవం ఎక్కడ నుండి వచ్చింది? ఆ యొక్క మొక్కలో నుండి వచ్చింది, ఆ యొక్క రూట్లో నుండి వచ్చినటువంటి, ఆ యొక్క మంచి చెట్టులో నుండి వచ్చినటువంటి ఆ యొక్క చెట్టులోని జీవమును పొందుకొని ఈ యొక్క కొమ్మ పునరుజ్జీవింపబడినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సమయంలో యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో విత్తాడండి. ఈ లోకంలో విత్తాడు. ఆయన సమాధిలో ఎన్ని దినములు ఉన్నాడు? 3 దినములు ఉన్నాడు. మీరు ఏదైనా విత్తనం తీసుకోండి, దాంట్లో జీవం కనబడుతుందా మీకు? జీవం కనబడుతుందా? కనబడదు.
దాంట్లో జీవం ఉండదు, ఏ గింజలలో కూడా జీవం ఉండదు. అది ఎప్పుడైతే విత్తబడుతుందో విత్తబడినప్పుడు అది చనిపోతుంది. ఇట్ కొలాప్స్ అన్నట్టు. కొలాప్స్ అయిన తర్వాత, చనిపోయిన తర్వాత అది జీవమును పొందుకుంటుంది. ఆ జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే నీకు తెలియదు, నాకు తెలియదు. అది దేవుడే దానికి జీవమునిస్తున్నాడు, జీవమునిచ్చి దాన్ని ఫలింపచేస్తున్నాడు, దాన్ని వృద్ధి చేస్తున్నాడు, దానికి ఒక ప్రాణమునిస్తున్నాడు, ప్రాణమునిచ్చి దాన్ని తిరిగి లేవనెత్తుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం పెడుతున్నాం ఒకటే గింజ, అది లోనికి వెళ్ళిపోయిన తర్వాత మీరు చూసినట్లయితే ఇప్పుడు మన సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ అన్నీ మనకు అవైలబుల్గా ఉంటున్నది. ఆ గింజ చనిపోతుంది, చనిపోయి అది పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత పగిలిపోయిన దానిలో నుండి ఒక నూతనమైనటువంటి ఆ యొక్క చెట్టు కొమ్మ చిగురిస్తూ బయటికి వస్తుంది. హల్లెలూయా. బయటికి వచ్చి ముందుగా రెండు ఆకులు, తర్వాత కొమ్మలు, తర్వాత విస్తారంగా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగూ ఫలించాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలో విత్తాడు. ఎక్కడ విత్తినాడు? ఈ లోకం అంటే ఏంటిది? పరలోక రాజ్యము. మీరు అందరూ బాగా జ్ఞాపకం చేసుకోవాలి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అది వస్తున్నదని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి నమ్మి బాప్తిసం పొందాడని చెప్తున్నాడు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యము వచ్చి ఉన్నది, ఆల్రెడీ ఇట్ హాస్ కేమ్, వచ్చింది. కాబట్టి ఆ యొక్క వచ్చినటువంటి పరలోక రాజ్యములో, పరలోక ప్రార్థనలో కూడా ఉంది కదా, నీ రాజ్యము వచ్చునుగాక, వచ్చేసింది ఆల్రెడీ. నీ చిత్తము పరలోకమందు ఎలాగో నెరవేర్చబడుతుందో భూమి అందు కూడా అలాగే నెరవేర్చబడాలి. ఎందుకు పడాలంటే ఇక్కడనే ఆయన రాజ్యం కూడా ఉంది. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క లోకములో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును విత్తాడు. విత్తిన తర్వాత సమాధి చేయబడి తిరిగి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. లేచి ఇప్పుడు ఎలా ఉన్నాడు? సజీవుడుగా ఉన్నాడు. మన మధ్యలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన మధ్యలో సంచారం చేస్తూ మనల్ని బలపరుస్తూ ధైర్యపరిచే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలు. ఆ యొక్క యేసుక్రీస్తుతో మనము అంటకట్టబడాలని. బాప్తిసం అనేది మనందరికీ తెలుసు, మనం బాప్తిసం నమ్మి రక్షణ పొందినవాడు బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తులో అంటకట్టబడతాడు, క్రీస్తుతో కూడా జతపరచబడి ఆ యొక్క కొమ్మలో ఎదగాలి. ఎదిగే క్రమములో మనము మన తల్లి గర్భంలో మనము శారీరకంగా పుడుతున్నాము, కానీ యేసుక్రీస్తులో మనం ఆత్మరూపకంగా జన్మిస్తున్నాము. హల్లెలూయా. ఆత్మరూపకంగా దేవుడు మనల్ని కంటున్నాడు. వీఆర్ నాట్ ఫ్రమ్ ద ఫ్లెష్. తల్లిదండ్రుల నుంచి వెళ్ళి మనం ఫ్లెష్లో పుట్టినాము, కానీ ఆత్మరూపములో మనల్ని తండ్రి అనే దేవుడు ఆత్మలో మనల్ని కన్నాడు. ఎలా కన్నాడు ఒకసారి చూడమా. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. Galatians 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు. నేను కాదండి. ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఏ రూపంలో జీవిస్తున్నాడు? ఆత్మ రూపంలో మనలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. మనం శరీరంలో మనం జీవించడం కాదు. రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి, 6వ వచనము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు. మనము శరీరానుసారంగా దేవుణ్ణి సంతోషపరచలేము. దేవుడు ఆత్మ ఏంటున్నాడు? 4:24 యోహాను సువార్తలో చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు. ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధించే క్రమంలో మనం శరీరముతో కాదు, మనం ఆత్మతో ఆరాధించాలని, సత్యముతో ఆరాధించాలని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకని మనం ఆత్మలో మనల్ని దేవుడు కన్నాడు. ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచినాడు. అందుకని ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. ఏంటి నూతన సృష్టి? ఆత్మ ద్వారా కన్నాడు వాడు.
మన ఆత్మ మనలో ఆత్మను ఉంచినాడు. ఆత్మ మనకు సంచ కరువుగా ఉంటున్నది. ఆత్మ సంచ కరువుగా ఉండి మనల్ని ప్రతిరోజు దినదినము ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేనికి సాదృశ్యంగా ఉంది? నీటికి సాదృశ్యంగా ఉంది. ఒక విత్తనానికి ఏం కావాలి? నీరు కావాలి. నీరు కావాలంటే పరిశుద్ధాత్మ మనకు కావలసినటువంటి, మనం ఎదగడానికి కావలసినటువంటి సామర్థ్యమును, శక్తిని, బలమును ఆ యొక్క పరిశుద్ధాత్మ నీటి ద్వారా మనకు కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ద్రాక్షవల్లిలో మనము నిలిచి ఉండాలని, ద్రాక్షవల్లి అయినటువంటి క్రీస్తులో మనము నిలిచి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క కుటుంబంలోనికి వచ్చాం, కానీ మనం ఆయనతో అంట కట్టబడి ఉండాలి. మీ అందరికీ తెలుసు, అన్ని కొమ్మలు ఫలించవు, అందులో కొన్ని ఎండిపోతాయి, కొన్ని ఎండిపోతాయి. ఎండిపోయిన కొమ్మలను విరిచి పడవేయాలని చెప్పేసి, నరకంలో పడేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నది. అది ఫలింపని కొమ్మలు, ఫలింపని కొమ్మలను తొలగించాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ 4వ వచనంలో 15:4 యోహాన్ సువార్తలో, నా యందు నిలిచి ఉంటేనే గాని, ఆయనలో నిలిచి ఉంటేనే గాని మనము ఫలించం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, నేను మీకు చిన్న ఇలస్ట్రేషన్ చెప్తాను. వాటర్ ట్యాంక్లో 1000 లీటర్ల వాటర్ ఉంది, మధ్యలో పైప్ డ్యామేజ్ అయిపోయింది, కిందికి ట్యాప్ వస్తుందా? ఎందుకు రాదు? బ్లాక్ అయిపోయింది, కింది ఫలింపదు, ఏం రాదు అక్కడి నుంచి, ఏం రాకుండా బ్లాక్ అయిపోతుంది. అలాగే ఆ యొక్క చెట్టులో ఉన్నటువంటి ఆ కొమ్మ, కొన్ని కొమ్మలు బ్లాకేజ్ ఉంటాయి. ఏంటి ఆ బ్లాకేజెస్? ఇహలోక సంబంధమైనటువంటి బ్లాకేజెస్. ఇహలోక సంబంధమైనటువంటి బ్లాకేజెస్ని తొలగించుకున్నప్పుడు మనము ఖచ్చితంగా మనము దేవునిలో ఎదుగుతాము, ఫలిస్తాము, మనము బలముగా వృద్ధి చెందుతాము. వృద్ధి చెందిన తర్వాత మనం పుష్పిస్తాము, అలాగే ఫలిస్తాము. అందుకని ఏమంటున్నాడంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. కాబట్టి అందుకనే మనం ఆయనలో నిలిచి ఉండాలని. అలాగే చూడమ్మా 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండినయెడల మీకు ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. మళ్ళీ చదవండి. నా యందు మీరును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చూడండి, మనం బహుగా ఫలించాలని కోరుతున్నాడు. మీరు ఏదైనా కొమ్మ పెట్టండి, ఫలించే కొమ్మను పెట్టిన తర్వాత నీళ్ళు పోస్తూ ఉన్నారు, అది ఫలించట్లేదు. ఏం చేస్తారు? విరక్తి కలుగుతుంది, విసుగు కలుగుతుంది. దీన్ని ఎంత చేసినా, ఇవన్నీ సరిచేసి, ఎరువులేసి, నీరు పోసి, దానికి అన్నీ మట్టి వేసి, ఇవన్నీ చేసినా ఫలించకపోతే ఏమవుతుంది? మన ఉద్దేశం ఏంటిది? ఫలించాలని. ఫలించాలనేదే మన ఉద్దేశం. ఆ ఫలింపకపోయేసరికి మనం దాన్ని పెరికి వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ప్రభువులో మనము నిలిచి ఉంటేనే కానీ మనము ఫలించము అని చెప్పేసి దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే మనము ఆయనలో అంటకట్టబడి ఉండాలి. ఈ నెవర్ బి డీవియేట్ ఫ్రమ్ ద గాడ్. యేసు ప్రభు నుండి మనం ఏమాత్రం కూడా డీవియేట్ కావద్దు. అయిందంటే మనము ఎండిపోతాము, ఎండిపోతే అది తొలగించబడుతుందని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలా మట్టుకు యేసు ప్రభువుతో నిలిచి ఉండి ఫలించిన వారిని, అనేక మందిని మనం ఈ లోకంలో చూడవచ్చు. అలాగే ఫలింపని వారిని కూడా మనము చూడవచ్చు. రక్షణ అనుభవమును పొందుకొని వెనుకకు తిరిగిన వారిని అనేక మందిని చూడవచ్చు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని యందు నమ్మకం ఉంచకుండా, దేవునితో అంటకట్టబడకుండా వారు స్వతహాగా జీవించాలని, సెల్ఫ్ సెంటర్గా ఉండి వారు ఏదో చేయాలని అనుకుంటారు, కానీ వారు ఫలించరు. ఫలించకుండా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. లోక ఆశల్లో పడిపోయి, ఫెయిల్ అయిపోయి, డిసప్పాయింట్, డిస్కరేజ్మెంట్లో వెళ్ళిపోయి లోకమునకు వేరైపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అంటున్నాడు, నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. ఆ మాట నాకు బాగా అదైపోయింది. నేను గత 2015లో నేను మా ఊరికి వెళ్ళాను. నాకు అన్నీ సమస్యలు ఉంటాయి కదా, సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఎదుర్కోవడానికి వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకొని వద్దామని ఊరికెళ్ళాను. ఊరికెళ్ళి రియల్ ఎస్టేట్ అని, అది అని, ఇదని అన్నీ చేసినాను. చెయ్యని పనులంటూ లేకుండా అన్ని ప్రయత్నాలు చేశాను. చేసినాను కానీ ఇట్లా వెంట్రుక వాసిలో పోతా ఉన్నది,
ఇవన్నీ చేసుకుంటూ ఏం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ ఏంటిది ప్రభువా, ఎలా ఎందుకు ఇలాగ జరుగుతున్నది అని అడుగుతున్నాను. అడుగుతూ ఉంటే దేవుడు చూసి 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 ఏం కాదు, ఏం కాకుండా నేనే చేస్తున్నాను అన్నాడు. ఆ అవునా, ఏంది ప్రభు నీ ఇంత కష్టపడుతుంటే మరి నువ్వు చూసుకుంటూ నన్ను ఫెయిల్ చేస్తున్నావు ఏంటంటే, ఇది నీ జాబ్ కాదు, ఇది కాదు నీ డెస్టినీ, ఇది కాదు నీ మిషన్, ఇది కాదు నీ యొక్క విజన్ అని చెప్పేసి అన్నాడు. ఇక ప్రభువే చెప్పింది కదా, నేనే కానివ్వట్లేదు అన్నాక ఇక నేనేం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అన్న. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ తిరిగి టపాగట్టు వెనకకు అన్నాడు. అన్నసరికి మళ్ళీ వెనకకు తిరిగి మళ్ళీ హైదరాబాద్కు వచ్చాను. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి పిలుపునిచ్చి, సేవా పిలుపునిచ్చి, నీ సంఘమునిచ్చి దేవునిలో ఫలించేలాగున దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యందు నిలిచుంటే మనం బహుగా ఫలిస్తాము, తప్పకుండా ఫలిస్తాము. హల్లెలూయా. ఈ సంఘం పెట్టినప్పుడు కూడా ఒకటి ఆలోచించినాను, ఈ పెట్టిన తర్వాత ప్రభు ఇక మొత్తం కుప్పలు కుప్పలుగా రావాలి, జనాలు తండోప తండాలుగా రావాలి ప్రభు అదే అని చెప్పేసి ప్రార్థన చేస్తే అన్నాడు దేవుడు. ఒక మొక్కను చూపించినాడు, ఇది పెట్టిన తర్వాత ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని కొమ్మలు వస్తాయి, ఎన్ని ఆకులు వస్తాయి అని చెప్పేసి నాకు ఇలిస్ట్రేషన్. ఓహో, ఇలాగా నువ్వు తప్పకుండా ఫలిస్తావు కానీ దానికి ఒక క్రమం ఉన్నది, ఆ క్రమములో మాత్రమే జరుగుతుంది, నువ్వేమాత్రం తొందరపడకు అని చెప్పేసి అన్న తర్వాత నేను దాంతో నిశ్శబ్దంగా అయిపోయినా. నిశ్శబ్దంగా అయిపోయి ఇక ప్రభు యొక్క సేవ చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఆయనలో ఉంటే కానీ మనము ఫలించము, అది ఏదైనా కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి. ఈ మాట మీరు మీరు చదివి మీరు బలపరచబడాలి. 11వ వచనం చదవమా. మీ అందు నా సంతోషం. ఇక్కడ అండి ఒక చాలమ్మా, మీ అందు నా సంతోషం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నాడు. మీ అందు అంటే మనలో ఆయన సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనను. ఈ సంగతులు చెప్తున్నాడు. ఆయన సంతోషం మనలో పరిపూర్ణం కావాలంటే మనం సంతోషంగా ఉండాలి. మనం ఎప్పుడు దిగులుతో బాధతో కృంగిపోయి కృషించిపోయి ఉంటే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు సంతోషించాడు, సాతాను సంతోషిస్తుంది. హల్లెలూయా. నువ్వు కృంగిపోతే సాతాను సంతోషిస్తుంది, నువ్వు సంతోషిస్తూ ఉంటే సాతాను ఏడుస్తుంది. హల్లెలూయా. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఆనందించుడు మరలా చెప్పుదును, ఆనందించు. వీ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు మనం ఆనందించాలి. కష్టమైన సుఖమైన ఏదైనా సరే మనం ఆనందించాలి, ఎందుకంటే ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ఎన్ని కష్టాలు రాలేదండి మీ జీవితంలో? ఒక్కసారి వెనక తిరిగి చూసుకోండి, కష్టాలు రానాలు బాధలు రానాలు లేనే లేరు. ఒక్కసారి వెనకకి తీసుకోండి. ఢిల్లీ వెళ్తూ ఉంటే ఎన్ని స్టేషన్లు వస్తాయో కష్టాలు అట్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చి పోయే వాటికి మీరు ఎందుకు భయపడుతున్నారు? దేవునికి స్తోత్రం. మీ గమ్యానికి చేర్చే మీ యొక్క దేవుని వెంబడించండి, దేవుడు మిమ్మల్ని గమ్యానికి చేరుస్తాడు. అందుకనే ఎవ్రీ సోర్స్ ఆయన యందు ఉన్నది, మన ఊటలన్నీ ఆయన యందే ఉన్నాయని ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 87:7, మన ఊటలన్నీ కూడా ఎవ్రీ సోర్స్ ఆయన యందు ఉన్నది, అది ఏదైనా కానివ్వండి, బహుగా ఫలించాలని ఆయన మన సంతోషం సంపూర్ణం కావాలని కోరుతున్నాడు. చదవమ్మా. పాటలు పాడుచు, వాద్యములు వాయించుచు, వాద్యములు వాయించుచు, మా ఊటలన్నీయు, మా ఊటలన్నీయు నీ యందే ఉన్నవని, నీ యందే ఉన్నవని వారందరూ. వారి ఊటలన్నీ ఎక్కడ ఉన్నది? ఆశీర్వాదము కానీ, ఐశ్వర్యం కానీ, సంతానము కానీ, భూములు కానీ, జాగలు కానీ, బంగారం, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ దట్, ఎక్కడుంది రూటు? ఆయనలో ఉన్నది, క్రీస్తులో ఉన్నది. క్రీస్తులో నుండే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకసారి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 3 వచనాలు చదవమ్మా. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, నడవక పాపుల మార్గమున నిలువక, నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమున, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించు, దివారాత్రము దాని ధ్యానించుచు, ధ్యానించువాడు ధన్యుడు, ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, నీటి కాలువ యోరన నాటబడిన, నాటబడినదై, నాటబడినదై ఆకువాడక, ఆకువాడక తన కాలమందు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, ఉండును. అతడు చేయునదంతయు, చెప్పండి, అతడు చేయునదంతయు సఫలమగును. నువ్వు ఏదైనా చెయ్యి, రూట్ ఏంటి? నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రం అందు, బైబిల్ గ్రంథమందు నువ్వు దివారాత్రము ధ్యానించచ్చు, ఆనందించచ్చు ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక డైరెక్షన్ చూపిస్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? నీటి కాల్వల ఓరణని నాటుతాడు.
నీటి కాలువల పక్కన నిన్ను నాటుతాడు. నాటితే ఆకు వాడుతుందా? వాడదు. తగిన కాలమందు మనము తప్పకుండా ఫలిస్తాం. మళ్ళీ అలాగే చివరిది ఏంటిది? అతడు చేయినదంతయు, అతడు చేయినదంతయు సఫలమగును. మనం ఏదైతే చేస్తామో అది దేవుడు సఫలము చేస్తాడు. దట్ ఈస్ ద రూట్ అండి. ఆయనకు వేరుగా ఉండి మనము ఫలించలేము, ఆయనకు వేరుగా ఉండి మనము వృద్ధి పొందలేము, ఆయనకు వేరుగా ఉండి మనము సంతోషించలేము, ఆనందించలేము. లోకంలో ఏదైనా సంతోషం ఉన్నదో చెప్పండి. క్షణికమైనటువంటి సంతోషాలు ఆనందాలే, పర్మనెంట్ కాదండి. కానీ ప్రభువులో మనకు సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన ఆనందం ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ప్రభు సెలవిస్తున్నాడు, మీరు నాలో నిలిచి ఉండండి, నాలో నిలిచి ఉండి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని చెప్పేసి అంటున్నారు. సర్వంగ కవచం గురించి మన అందరికీ తెలుసు. అనేక మంది సేవకులు సర్వంగ కవచాన్ని ధరించుకుంటే అయిపోతుంది. దానికంటే ముందు ఒక వాక్యం ఉన్నది. సర్వాంగ కవచమును ధరించుకునే దానికంటే ముందు ఒక వాక్యం ఉన్నది. ఎఫెసి పత్రిక 6:10 చూడండి. ఎఫెసి పత్రిక 6:10, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. మనం బలవంతులం కాదు, మన బలం కాదు, మన బలం సరిపోదు. మన బలం సరిపోదు ఎందుకనంటే మనం శారీరక రూపంలో ఉన్నాం, రక్త మాంసంలో ఉన్నాం. మనం సాతాను శక్తులతో ఆత్మలతో పోరాడలేము. కాబట్టి ప్రభు యొక్క శక్తి మనకు కావాలి. ఆ ప్రభు యొక్క శక్తిని మనము పొందుకొని మనము అపవాదిని ఎదిరించితేనే కానీ మనము దానిని వెళ్ళగొట్టలేము. యాకోబు పత్రిక 4:7 చూసినట్లయితే దేవునికి లోబడి ఉండు. దేవునికి లోబడరు. నేను ప్రార్థన చేస్తా, నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నీతో ఏమవుతుంది? ఏమీ కాదు. నథింగ్ విల్ హ్యాపన్. నేను అనేది సాతానుకు సంబంధించింది, దాంతో మనం ఏమి చేయలేము. నేను కాదు, ప్రభువుకు మనము లోబడి ఉండాలి. ప్రభువు మనలో ఉండాలి. ప్రభు యొక్క శక్తిని బట్టి మనం బలవంతులమై ఉండాలి. ప్రభు యొక్క జీవమును మనం పొందుకొని ఉండాలి. ప్రభు యొక్క శక్తి మనలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు, నేను కాదు ఈ కార్యాలను చేసేది, తండ్రి అయిన దేవుడు నాలో ఉండి కార్యాలు చేస్తున్నాడని. యోహాను సువార్త 14:4 చూడమ్మా. ఎవరు చెప్తున్న మాట ఇది? యేసు ప్రభు చెప్తున్నాడు. హీ సబ్మిట్ 100%. ఎవరికి? యేసు ప్రభు తండ్రికి సబ్మిట్ చేసుకున్నాడు 100%. తండ్రి ఆయనలో నిల్చొని, ఆయనలో నిలిచి ఉండి కార్యాలను జరిగిస్తున్నాడు. ఆయన కాదు, యేసు ప్రభు కాదు చేసేది. ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఎందుకు? ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు. కాబట్టి ఆయనలో నిలిచి ఉండి కార్యాలు జరిగిస్తున్నాడు. మరి మనం ఎందుకు చేస్తలేమంటే, యేసు రక్తం చేత మనం విమోచింపబడ్డాం. మనం కూడా పరిశుద్ధులము, నీతిమంతులము, మనం కూడా నిష్కలంకులం. మన ఎందుకు కూడా తండ్రి నిలిచి ఉండాలని కోరుతున్నాడు. ఆయన మనలో ఉంటే మనం కార్యాలను జరిగించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ క్రియలను బట్టి తెలుసుకోవాలంటాడు. చూడు, ఇంకా చూడు 11:11. మీరు నా నామమున తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. క్రియలను చూడండి. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు ఉన్న దగ్గర కార్యాలు జరుగుతుంది. బికాస్ ఆఫ్ దట్ మానిఫెస్టేషన్స్ వీ హ్యావ్ టు నో గాడ్ ఈస్ దేర్. దేవుడు అక్కడ ఉన్నాడని మనం నమ్మాలి. నమ్మినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనము చూస్తాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. రైజ్ అండ్ షేన్ మినిస్ట్రీ స్థాపించిన దగ్గర నుండి దేవుడు అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకమైనటువంటి చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు, విచ్క్రాఫ్ట్ కానీ ఇవన్నిటిని కూడా విడుదల పొందడము, అనేకమైనటువంటి శారీరకమైన వ్యాధులు కూడా బాగు కాగడం ఇక్కడ మనం చూసాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు హస్తం మనకు తోడుగా ఉన్నది. ప్రభు యొక్క సంగమునకు తోడుగా ఉన్నాడు. ఆయన తన కార్యాలను జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
కాబట్టి దేవుని కార్యాలను మనం చూడాలి. నేను ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రార్థనలు చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూనే పోతున్నాను అనుకోండి, కార్యం జరగకపోతే ఏమైపోతా? డిసప్పాయింట్ అయిపోతా. సాతాను మెల్లగొచ్చి, ఏం ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు, ఏమి కావట్లేదు అని చెప్పేసి మెల్లగా నీ చెవులలో గుడుగుడుగుడుగుడు అనేస్తుంది, అనేసి నిన్ను డిస్కరేజ్ చేసేసి నిన్ను దేవునికి దూరంగా చేస్తుంది. హల్లెలూయా. అందుకని వి హ్యావ్ టు దేవునిలో నిలిచి ఉండాలి. దేవుని యందు మనము నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు మనం గొప్ప విజయాలను గొప్ప కార్యాలను పొందుకుంటాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే దేవుడు ఈ యొక్క ద్రాక్షవల్లిలో మనం అంటకట్టబడి ఉండాలని ఒకసారి చూడండి. ఉపమానం చెప్తున్నాడు యేసు ప్రభు. ఏమా ఉపమానము? గోధుమలు, గురుగులు. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 13వ అధ్యాయము గోధుమలు, గురుగులను గురించినటువంటి ఒక ఉపమానము బోధిస్తూ ఉన్నాడు. ఉపమానం బోధించే క్రమంలో 24వ వచనం నుండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు కూడా ఈ యొక్క గోధుమలు, గురుగులను గురించి ఉన్నటువంటి ఉపమానం ఉంది. ఈ యొక్క ఉపమానములో 24వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను, ఏమనగా, పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషుని పోలి ఉన్నది తన పొలంలో ఏం చేస్తున్నాడు? మంచి విత్తనాలు. ఎవరైనా చెడ్డ విత్తనాలు ఇస్తారా? పాడైపోయినా ఇస్తారా? పుచ్చుబట్టిన వేస్తారా? ఒక విత్తనంతో ఇంకో వేరే విత్తనాలను కలిపి వేస్తారా? వేయరు. ఒకే రకమైనటువంటి విత్తనాలు వేస్తారు. వేసిన క్రమంలో ఆ మనుషుడు విత్తినాడు. విత్తిన తర్వాత ఏం జరుగుతున్నది చూడండి. విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా, ఆ యొక్క వ్యవసాయకుడు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి, 25వ వచనం, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులను విత్తిపోయెను. గురుగులు అంటే మీరు ఇక్కడ ఫుట్ నోట్ల కింద చూస్తే అదేంటి, సాతానుకు సంబంధించినటువంటి ఆ యొక్క వీడ్స్ అంటారు. ఆ వీడ్స్ అన్ని ఎవరు విత్తుతున్నారు? సాతాను. శత్రువు విత్తుతున్నాడు. ఎప్పుడు విత్తుతున్నాడు? రాత్రిపూట విత్తుతున్నాడు. రాత్రిపూట విత్తి ఈ యొక్క మంచి విత్తనాలను కరప్ట్ చేస్తున్నాడు, నాశనము చేస్తున్నాడు. చేసేసి మనము ఫలించకుండా, మనం వృద్ధి పొందకుండా మనకు ఆటంకాలు తెలియజేస్తున్నాడు. ఇంకా వేరే మనము గ్రంథంలో మనం మార్కు సువార్త దీంట్లో చూసినట్లయితే కొన్ని విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి? ముళ్ళ పొదలలో పడుతున్నాయి, రాతి నేలలో పడుతున్నది, అలాగే త్రోవ పైన పడుతున్నాయి. ఇవన్నీ ఫలిస్తున్నాయా? ఫలించడం లేదు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, సరి అయిన పొలములోనే మనము విత్తాలి. సరి అయిన పొలంలోనే విత్తినప్పుడు మాత్రమే ఆ యొక్క విత్తనాలు బహుగా ఫలిస్తాయి. అందుకని అది నీరు కట్టబడాలి, ఆ పొలము దున్నబడాలి, ఆ తర్వాత కలుపు తీయబడాలి. తీయబడిన తర్వాత ఆ యొక్క వ్యవసాయకుడు విత్తడానికి ఒక సమయం ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత, అసలు ఆ గ్రౌండ్ను ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు విత్తనాన్ని విత్తాలి. విత్తిన తర్వాత అది ఫలిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ విత్తినాక కూడా శత్రువు వచ్చి ఏం చేస్తాడంటే ఇంకా గురుగులను విత్తుతాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గురుగులు విత్తినప్పుడు మనం ఏమాత్రం మన జీవితంలో అనేకమైనటువంటి మన డెస్టినీకి వెళ్ళడానికి అనేకమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా సాతాను చేసే పనులు. ఆ పనులను మనము గుర్తించాలి. గుర్తించి మనము ప్రార్థన చేయాలి, ప్రభు యొక్క సహాయము పొందాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ శత్రువు ఎప్పుడు మనకు మన చుట్టే ఉంటాడు. మీకు ఒక మాట చెప్తాను, ఓకే, హల్లెలూయా. దేవుని ప్రజలకి చాలా శ్రమలు కలుగుతాయి. ఎందుకండి? ఎందుకు కలుగుతాయి? మనము దేవుని పిల్లలం. మనము దేవుని పిల్లలం. ఫస్ట్ దేవుని పిల్లలం. దేవుని పిల్లలము, దేవుని పోలికగా ఉన్నాము, దేవుని స్వరూపంలో ఉన్నాము. దేవుని యొక్క ఊపిరి మనలో నిలిచి ఉంటుంది. మనం దేవుని ఆత్మచేత ముద్రింపబడిన వారం. దేర్ ఆర్ సో మెనీ, దాన్ని ఏమంటారు, రుజువులు ఉన్నాయి మనం దేవుని పిల్లలమని. ఈ అన్నిటికంటే ముఖ్యంగా అపవాది లోకస్తులను ఏమి టార్గెట్ చేయదు. ఎందుకంటే వారి డెస్టినీ వారికి తెలుసు, వాళ్ళు ఎక్కడికి పోతారో దానికి తెలుసు. కాబట్టి వారి మీద టార్గెట్ చేయదు. ఎవరి మీద టార్గెట్ చేస్తుంది? దేవుని పిల్లల మీద టార్గెట్ చేస్తుంది. దేవుని మీ పిల్లల మీద టార్గెట్ చేసి ఎప్పుడు ఎలా చూస్తుందంట, గర్జించు సింహము వలె ఎప్పుడు సమయం దొరుకుతుందా మింగివేద్దామని చెప్పేసి చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని మనము అపవాది తంత్రములను ఎరగని వారి వలె ఉండకూడదు. వి ఆల్వేస్ అలర్ట్.
ఏదో చిన్న నెగటివ్ ఏదైనా వచ్చిందంటే ఇమ్మీడియట్గా ప్రార్థన చేయాలి, ఇమ్మీడియట్గా ఎదిరించాలి, ఇమ్మీడియట్గా దాన్ని అపోజ్ చేయాలి. అందుకని అప్పుడు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ప్రార్థించితే పారిపోతాడని లేదు, ఎదిరించాలి. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడు పారిపోతాడండి? ప్రార్థన చేస్తే పారిపోతాడనుందా? ఎదిరించినప్పుడు. ఇప్పుడు అపవాది ఇక్కడికి వచ్చి నిలబడ్డది, నిలబడితే నేను ప్రార్థన చేస్తున్నాను అనుకో, ఓ ప్రభువా నువ్వు రోమా పత్రిక 16:20 సెలవిచ్చినాను, సమాధానకర్త అయిన దేవుడు నా కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కిస్తానని చెప్పినవు, శత్రు బలమంతటి మీద నాకు అధికారం ఇచ్చినవు ప్రభువా, నేను ప్రార్థన చేసుకుంటూ పోతే అది పారిపోతుందా? పారిపోద్దా? పారిపోదు. దానిని ఎదిరించాలి. వాక్యం అనే ఆత్మ ఖడ్గము చేతబూని దానిని ఎదిరించాలి. ఎదిరించినప్పుడు అది మన యొద్ద నుండి పారిపోతుంది. హల్లెలూయా. అందుకని దేవుడు మనకు సర్వాంగ కవచములో ఆత్మనే వాక్యమనే ఖడ్గమును ఇచ్చినాడు. దానిని పట్టుకొని సాతానుని మనము ఓడించాలి. మత్తయి సువార్త 4:4 చూస్తే యేసు ప్రభువునే శోధించిన సాతాను నిన్ను నన్ను శోధించదా? తప్పకుండా శోధిస్తుంది. కాబట్టి మీరు ఏమీ దిగులు పడవద్దు. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మనల్ని చెయ్యి విడవలేదు. ఇప్పుడు మనం పాట పాడుకున్నాం కదా, అందరూ నన్ను విడిచినా ఎవ్వరు త్రోసి వేసినా మనల్ని మాత్రం త్రోసి వేయడండి. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధన గ్రంథంలో చూస్తే అబ్రహాము ఆ యొక్క హాగర్ ఉంటుంది, శారాకు పిల్లలు పుట్టడం లేదని హాగర్ను ఇస్తుంది. హాగర్ని ఇచ్చిన తర్వాత ఆ పిల్లవాడు పుడతాడు, హాగర్ను నీళ్ళ తిత్తిచ్చి పంపిస్తాడు. ఎవరు? అబ్రహాం. ఆమె పోయి ఆడ కూర్చొని ఆ ఎడారిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఒక ఐగుప్తు దేశీయురాలు, అన్య జనురాలు. ఆమె ప్రార్థన విన్న దేవుడు ఆమెకు వాగ్దానం చేసి దీవించి ఆశీర్వదించినాడు. పిల్లలమైన మనకు మనల్ని ఆశీర్వదించడా? ఖచ్చితంగా దీవిస్తాడు. మనం ఏ మాత్రము కూడా మనము వెనకంజ వేయకూడదు, దిగులు పడకూడదు, నిరాశ నిస్పృహలోనికి మనము లోను కావద్దని ఈ యొక్క సమయంలో తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రభువు తన ఊటలన్నీ మనకు కనెక్ట్ అయి ఉన్నాయి. అందుకనే మొదటి పేతురు 3:9 మీరు ఆశీర్వాదమునకు వారసులు అవుటకు మనం పిలువబడ్డాం. మన ద్వారా దేవుడు అనేకులను ఆశీర్వదించడానికి, గాడ్ నీడ్ ఎ వెజల్ టు బ్లెస్ సో మెనీ పీపుల్, సో మెనీ జనరేషన్, సో మెనీ నేషన్స్. కాబట్టి మనం ఆ యొక్క ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలి. మనమే ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ మనం కృంగిపోయి కృషించిపోయి ఉంటే ఇంకెక్కడ? ఏమున్నా లేకున్నా, ద్రాక్ష చెట్లు పూసినా పూయకున్నా మనము ప్రభునందు ఆనందించాలి. ఎందుకంటే మన ఊటలు ప్రభువులో ఉన్నాయి. మన రూట్ అంతా ఎక్కడ ఉందండి? ప్రభువులో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీ పత్రిక చూడండి, 1:5 పర్ఫెక్ట్ రూట్ ఎక్కడుంది చూడండి మీరు. 1:3 చదువుకుందాం. ఆయన బలాతిశయము చేత సమస్తము, ఇక్కడ 22 చదువమ్మా, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించిన. శిరస్సు ఎవరండి? ఇప్పుడు సంఘమునకు యేసు ప్రభు శిరస్సుగా ఉన్నాడు. సంఘం ఎవరు? సంఘం అంటే మనందరం. మనకెవరు శిరస్సు? యేసు ప్రభు శిరస్సుగా ఉన్నాడు. సంఘము మనముగా ఉన్నాము. ఈ యొక్క సంఘము కింద యేసు ప్రభు కాళ్ళ కింద ఏమున్నది? సమస్తము. సమస్తం అంటే లీస్ట్ పైన ఉన్నది. ఈ లీస్ట్ అంతా పైన ఉన్నది. ఏమేము? పాదాల కింద ఉంచాడని. అది కూడా చదవం ఒకసారి, 20. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను
ఎంతో హెచ్చుగా ఎంతో హెచ్చుగా పరలోకమునందు పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు చూడండి ఎన్నిటి మీద ఆధిపత్యము కలిగి ఉన్నాడు ఈ యుగమునందే అనుకుంటారు అందరూ ఈ యుగమునందు మాత్రమే అనుకుంటారు యుగ యుగములకు తరతరములకు తరతరములు అంటే తరం అంటే 30 సంవత్సరాలే కానీ యుగములు అంటే నియర్లీ 1000 ఇయర్స్ ఏ యుగమైనా కూడా దేవుని యొక్క ఆధిపత్యము అధికారము స్థిరమైనది అది తొలగించబడనిది అలాంటి అధికారమును యేసు ప్రభుకు ఇచ్చినాడు ఆ అధికారమును యేసు ప్రభు ఏం చేసినాడు మనకి ఇచ్చినాడు ఎవరికి ఇచ్చినాడు ఎవరికి ఇచ్చినాడు మనకి ఇచ్చినాడు హల్లెలూయా మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం అయితే యేసు వారి యొద్దకు వచ్చి వచ్చి పరలోకమందును భూమి మీదను పరలోకమందును భూమి మీదను భూమి మీదను నాకు సర్వాధికారము నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది ఇయ్యబడి ఉన్నది చలమ ఎక్కడండి భూలోకమందు పరలోకమందు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది ఆ సర్వాధికారం ఇయ్యబడినటువంటి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు కింది చూడండి 28 28 చివరి వచనం నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితును వాటిని అన్నింటిని గైకొనవలెనని వారికి బోధించుడి బోధించుడి ఇదిగో ఇదిగో నేను నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను వారితో చెప్పెను మనతో చెప్తున్నాడు ఎక్కడ ఉన్నాడండి మనతో కూడా ఉన్నాడు శిష్యులకు ఎప్పుడు కాదు ఇప్పుడు మనతో చెప్తున్నాడు ఆయన సజీవుడైన దేవుడు అంత శక్తి కలిగినటువంటి దేవుడు మనతో కూడా ఉన్నాడు మనల్ని విడిచి వెళ్ళడం లేదు ఆ మనతో ఉన్నటువంటి ఆక యేసు ప్రభు అంత శక్తి కలిగిన వాడు ఈ యుగమందునందు కాదు రాబో యుగమునందు కూడా అధికారం కలిగినటువంటి ఆ దేవుడు వాగ్దానాలు చేస్తున్నాడు నీ పిల్ల 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 తరమును జనరేషన్స్ టుగెదర్ ఐ ఆమ్ గోయింగ్ టు బ్లెస్ అంటున్నాడు హల్లెలూయా అందుకని మనం సంతోషించాలి ఆనందించాలి నువ్వు దీవింపబడడం కాదు అయ్యో ప్రభు ఈ పూటకైతే చాలు ఈ నెల అయితే చాలు ఈ కరోనాలో నన్ను ఈ కష్టాలు గట్టెక్కి ప్రభు కాదు నీ తరతరాలు కూడా దీవింపబడతాయి హల్లెలూయా హల్లెలూయా అలాంటి దేవుడు మనకు తోడుగా ఉండి మనకు అధికారం ఇస్తున్నాడు లూకా సువార్త 9 మొదటి వచనం చూడమ్మా ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి పిలిచి సమస్తమైన సమస్తమైన దయ్యముల మీద శక్తిని ఇక్కడ చూడండి శక్తిని అధికారమును అధికారమును రోగములు స్వస్థపరచు వరమును రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి వారికి అనుగ్రహించి ఏమండి శక్తిని అధికారమును తన శిష్యులకు ఇచ్చినాడంట మనకి ఇచ్చినాడు ఇప్పుడు మనం ఆయన శిష్యులం దేవుని పిల్లలం మనం దేవుని పిల్లలకు సర్వాధికారము ఇస్తా ఇవ్వబడి ఉన్నది ఆల్రెడీ హల్లెలూయా ఎంతమంది ఇంటి తాళాలు పిల్లల దగ్గర దాచిపెడతారు ఎవరైనా దాచిపెడతారా అమ్మో నీ కార అస్సలు ఇవ్వ నేను తాళం చేయి అని చెప్పేసి అంటారా లేదు ఇంటి యొక్క తాళపు చేతులు కుమారులకు ఇస్తారు పిల్లలకు ఇస్తాం మనం ఎందుకు మన పిల్లలు కాబట్టి తండ్రి అయిన దేవుడు కూడా మనకు ఆ యొక్క పరలోక రాజ్యపు తాళపు చెవులను మనకు ఇచ్చినాడు మత్తయి సువార్త 16:18 చెప్తాడు పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను మీకు ఇచ్చుచున్నాను పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు హల్లెలూయా దట్ ఈజ్ అవర్ అథారిటీ అందుకని మనం ప్రభువులో నిలిచి ఉండాలి ప్రభువులో మనం అంటకట్టబడి ఉండాలి అందుకని నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు ఏదైనా చేయాలంటే ప్రభువుతో అంటకట్టబడి ఉండాలి అంటకట్టబడి ఉన్నప్పుడు నువ్వు చేసేది అంతా కూడా ఫలింపచేస్తాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా ఈ యొక్క ఫలింపని చెట్టును ఒక చెట్టును యేసు ప్రభు శపించినాడు నాకైతే బాధ అనిపించింది నేను బాగా ఈ యొక్క వచనం చూడమ ఒకసారి మత్తయి సువార్త 21:17 వచనం అంజూరపు చెట్టును యేసు ప్రభు ఆకలిగా ఉంటాడు ఆకలిగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి ఆ యొక్క చెట్టులో ఫలములను వెతుకుతాడు చెట్టు ఉన్నదంటే ఫలాలను చూస్తాం కదా అలాగే యేసు ప్రభు కూడా ఫలాలను చూస్తున్నాడు చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయము
పదిహేడవ వచనం. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియూ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, తక్షణమే ఎండిపోయిందంట అంజూరపు చెట్టు. ఏమి ఎంతసేపు అండి? గంటల దినమా? తక్షణమే అంట. అంటే దేవుని యొక్క మాటలో, యేసుప్రభు మాటలో ఒక శక్తి ఉన్నది, గొప్ప శక్తి ఉన్నది. ఆ శక్తితో అది ఇమ్మీడియట్గా ఎండిపోయింది. అయితే ఈ వాక్యమును బట్టి నేను చాలా వెతికినాను. అనేకమైనటువంటి కామెంటరీస్, పెద్ద పెద్ద సేవకులు ఇవన్నీ చేసింది. ఈ అంజూరపు చెట్టుని ఎందుకు అనంటే అనేక మంది చేసినారు. అది అంజూరపు చెట్లు కాయలు కాసే సీజన్ కాదటండి. సీజన్ కాదు. ఆ సీజన్ల వై ప్రభువు ఏం వెతుకుతున్నాడు? పళ్ళు వెతుకుతున్నాడు. అరే ఇదేంటి విడ్డూరం అని చెప్పి నేను కూడా ఆశ్చర్యపోయినాను. అవును కదా ప్రభువా అని చెప్పేసి అన్నాడు. అని అంటే నేను తరిచి చూసినాను. ప్రభు అన్నాడు, లేదు, తప్పకుండా ఫలాలు ఫలించాలి. అంజూరపు చెట్ల గురించి, వాళ్ళ సీజన్ గురించి కాదు. మనము దేవునిలో మనము నాటపడ్డాము, మనము ఫలించాలి. ఎలా ఫలించాలి? ఏజికేల్ గ్రంథం 40-45. ఎహెజ్కేల్ గ్రంథం 47:12-47. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు. వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. ఎప్పుడండి? నెల నెలకి. 12 నెలలు. నెల నెలకు కాయలు కాయాలి. దట్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్. వీ హ్యావ్ టు బేర్ ద ఫ్రూట్ ఎవ్రీ మంత్. ఎప్పుడు చూసినా కాయలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మనం బహుగా ఫలించాలి. బహుగా ఫలించడం వల్ల తండ్రి మహిమ పొందుతాడు అని చెప్పేసి మనకు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మనల్ని ఫలించడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు 70 మందిని దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి తీసుకుని వెళ్ళినాడు. నిర్గమకాండ 1వ అధ్యాయంలో చూస్తే 70 మంది మాత్రమే వెళ్ళారు. వారు 450 సంవత్సరాల్లో ఎంతమంది అయ్యారు తెలుసా? దాదాపు 600,000 మంది. అది కూడా ఎవరు? పిల్లలు కాదంటే ఇంకా 20 సంవత్సరాల పైన ఉన్నవారు అందరూ కూడా వారిని లెక్క పెడితే 600,000. అంటే ఇంకా పిల్లలు మొత్తం అందరినీ లెక్క పెడితే 12-20 లక్షల దాకా అవుతారు. అంతమందిగా దేవుడు వృద్ధిపరిచిన వారు, ఫలించినారు. అక్కడ ఉన్నట్టు మంత్రసానులు కూడా వారు ఆశ్చర్యపోతూ ఉంటారు. వారు చాలా చురుకైన వారు అని. దేవుడు వారికి దీవించాడు, ఆశీర్వదించినాడు. అబ్రహాము శారాలు అబిమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి అందరి గర్భాలను మూసివేసినాడు దేవుడు. గర్భములను మూసేది తెరిచేది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గర్భఫలం గురించి అనేక మంది లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు, కానీ గర్భఫలం ఇచ్చేది దేవుడే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానం కొరకు మనం ఎదురు చూడాలి. నీ ప్రయత్నము, నా ప్రయత్నం, లేకపోతే సంతాన సాఫల్య కేంద్రాలకు పోతే వాళ్ళు సంతానం ఇయ్యరు మనకు. దేవుడే సంతానం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హన్న అనేక సంవత్సరాలుగా బాధపడ్డది, కానీ ప్రభు సన్నిధికి వచ్చి మొర్రపెట్టి హృదయము కుమ్మరించినప్పుడు ప్రభువు ఆమెను జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించినాడు. మనము బహుగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పెట్టబడినదట. ఆ పరిస్థితి మనం తీసుకుని రావద్దు. మనం బహుగా ఫలించాలి. ఎక్కడుంటే అక్కడ మనం ఫలించాలి.
దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇవి మనం బహుగా ఫలించాలని చెప్పేసి దేవుడు కోరుతూ మనల్ని దీవించి ఆశీర్వదించాలని చూడండి. ఒక మాట యిర్మీయా గ్రంథము, యిర్మీయా గ్రంథం 17, బుక్ ఆఫ్ జెర్మీయా 17th chapter 8th verse. సెవెన్ నుంచి చదువుమా. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. ఇక్కడ చూడండి, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయం, ఆశ్రయం అంటే తెలుసుగా మనకు కోటలాగా అన్నట్టు, మన చుట్టూ ఒక పెద్ద ప్రహారిలాగా ఉంటాడు. ఓకే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, దాని వేళ్ళు తన్నును వెట్టకలిగినను దానికి భయపడదు, దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపుమానదు. చాలమ్మా, ఏమండి, వర్షం లేకున్నా దానికి బాధ లేదు. ఎందుకనంటే దేవుడు తోడుగా ఉన్నాడు, యెహోవా ఆశ్రయంగా ఉన్నాడు. అందుకని యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఎస్, ఎందుకు ధన్యత అంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. హల్లెలూయా. దాని వేలు తన్నును అంట, కిందికి భూమిలోనికి దాని వేర్లు చొచ్చుకొని పోతాయి. నేల మీద పడిన కానీ, ఆ యొక్క త్రోవల పడ్డది కానీ, బండ మీద పడిన విత్తనమల వలె ఉండకుండా మంచి నేలన పడి దాని వ్రేలు లోనికి వెళ్ళి అది బహుగా ఫలిస్తుంది, వృద్ధి పొందుతుంది. అలాగ మనం వృద్ధి పొందాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము మనము ప్రభువుతో అంటకట్టబడి ఉండాలి. ప్రభువుకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేము. హల్లెలూయా. మన ఊటలన్నీ, ఎవ్రీ సోర్స్ అండి, ఎవ్రీ సోర్స్ ఆయనలోనే ఉన్నది. నీకు ఉద్యోగం కావాలా, ఇంకా వ్యాపారం కావాలా, లేకపోతే ఇంక్రిమెంట్లు కావాలా, ఇంకేది కావాలన్నా కూడా ఎవ్రీ సోర్స్ కమ్స్ ఫ్రమ్ ఏమన్నట్టు, ఆయనలో నుండే వస్తుంది. అందుకని ఆయన మీద మనం ఆధారపడాలి. ఆధారపడ్డప్పుడు మనము చేయనిదంతా కూడా సఫలము చేస్తాడు. కాబట్టి ఆయనలో అంట కట్టబడి ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేమని. ఆయనతో మనం అంట కట్టబడి ఉంటే ఎలాంటి దీవెనలు ఇస్తాడు? ఒకసారి చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 49 22 యోసేపు ఫలించెడి కొమ్మ. ఇక్కడ చూడండి, యోసేపు ఫలించెడి కొమ్మ, ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, ఊటల దగ్గర ఫలించే కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. హల్లెలూయా. ఎక్కడికి ఎక్కుతున్నాయండి? గోడ మీదకి ఎక్కి, అంటే భూమిలో దేవుడు తోడుగా ఉంటే మనం ఎక్కడికి ఎక్కుతున్నాం? ఉన్నతంగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎలాగ దీవిస్తున్నాడు చూసినండి, ఇక్కడ చూడండి అమ్మా, 24 చూడమ్మా. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని, పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు, నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన. పైనుండి మింటి దీవెనలతో. ఇక్కడ చూడండి, ఫస్ట్ పైనుండి మింటి దీవెనలు అంటే ఆకాశం నుండి వచ్చే దీవెనలు. క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలు. అగాధ జలముల దీవెనలు ఏమున్నాయి? పెట్రోల్ బావులు అన్ని, అసలు ఈ భూమి మీద వంతరుడు భూమే ఉన్నది. సముద్రములో సముద్రము ఇంకా చాలా పెద్దది. ఆ సముద్రంలో ఉన్న ట్రెజర్స్ అసలు ఇంకా మనం చెప్పనాలో లేదంట. ఇప్పుడు పెట్రోల్ అంతా, డీజిల్ అంతా ఎక్కడి నుంచి తీస్తున్నారు? సముద్రం నుంచే తీస్తున్నారు. ఆ సముద్రం నుంచి విపరీతమైన ట్రెజర్స్ వస్తున్నాయి. సముద్ర అగాధ జలముల దీవెనలతోను, స్థనముల దీవెనలతోను, గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తిని దీవెనల వలన. ఈ దీవెనలు అన్ని కాకుండా ఇంకా దేవుని దీవెనలు,
దేవుడు దీవిస్తా ఉన్నాడు. అతని బాహుబలము, అతని బాహుబలము దిట్టపరచబడును, దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని, నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే, చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును, హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను, అవి యోసేపు తల మీదను అతని సహోదరుల నుండి, అతని సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును, వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. దేవునికి స్తోత్రం. మన నడినెత్తి మీద ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథంలో చూస్తే నీతి మంతుని తల మీదికి ఆశీర్వాదములు వస్తాయి. కాళ్ళ కింది కాదండి, తల మీదికి ఆశీర్వాదాలు వచ్చి దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇలాంటి దీవెనలతో దేవుడు మనల్ని దీవించాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో అత్యంత ధనవంతులను చూస్తే అందరూ కూడా దేవుని వెంబడించిన వారే. కోల్గేట్ మనం చూసినట్టయితే ఆయన 90% ఇస్తాడంట, 90% ఇస్తాడట. 10, 20, 30, 40 అలా 90% ఇచ్చి దేవుని నామాన్ని ఘనపరిచినప్పుడు ఇప్పుడు కోల్గేట్ను బీట్ చేసే పేస్ట్ ఏది లేకుండా అయిపోయింది. దేవుడు అలాగూ దీవించి ఆశీర్వదిస్తాడు. నీకు ఎదురు లేకుండా చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనం చేసే ప్రయత్నాలు కూడా ఫలించాలి. మనము ఆయనలో ఉంటే కానీ మనము ఫలించలేము. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏది ఎంత మాత్రము మనకు హాని చేయదండి. మీరు ఏమి దిగులు పడవద్దు. మీరు ఎవరిలో నిలిచి ఉన్నారు? దేవునిలో నిలిచి ఉన్నారు. ఒకసారి చూడమ్మా, అదే 15వ అధ్యాయం యోహాను సువార్త చివరిగా, లేదండి 3వ వచనం చదవమ్మా. ఇప్పుడు మీరెవరు, మీరు క్రీస్తుకు అంటపడితే, యేసు ప్రభుతో అంటగడపడితే మీరు ఎవరవుతున్నారు చూడండి. 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి, మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. విఆర్ హోలీ పీపుల్. మొదటి పేతురు 2:9 మనము పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశం మనం. విఆర్ ఎలెక్టెడ్ సెలెక్టెడ్ బై ద మోస్ట్ హై గాడ్. విఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్స్. దేవుడు దీవించి ఆశీర్వదించడానికి ఇప్పుడు కాదు. ఎఫెసీ 1:6 సెలవిచ్చిన జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను మనందరినీ ఏర్పరచుకున్నాడు. ఎందుకు? దీవించి ఆశీర్వదించి మన ద్వారా అనేక మందిని దీవించడానికి. అందుకే మన ప్రయాసము, మన యొక్క బలమును బట్టి, మన యొక్క జ్ఞానమును బట్టి, మనం ఏదో చేసిన బట్టి మనం పరిశుద్ధులం కాదు. ఆయన మాటను బట్టి ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము పరిశుద్ధులం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆల్రెడీ పాస్ట్ ప్రజెంట్ టెన్స్ ఇది. మనం పవిత్రులుగా ఉన్నాం కాబట్టి ఆయనతో నిలిచి ఉండాలి. అందుకనే ఈ యొక్క 4వ వచనంలో 5వ వచనంలో బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలి అని చెప్పేసి అంటున్నాడు. బహుగా ఫలించినప్పుడు తండ్రి, మన తండ్రి పరలోకమందున తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు చూడండి చివరి వచనం, ఇక్కడ 19వ వచనం చూడమ్మా. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది? ఎందుకు అసహించుకుంటుంది నిన్ను నన్ను మనందరినీ అంటే, లోకములో నుండి మనల్ని సపరేట్ చేసినాడు. లోకముతో ఉన్న వాళ్ళం కాదు మనం. అందుకే మనల్ని ద్వేషిస్తారు. అందుకనే సాతాను మనల్ని ద్వేషిస్తుంది. సాతాను ఇతరుల్లో ఉండి మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది. వీళ్ళు ఇట్లా అట్లా అని ప్రతి చిన్నదానికి, లేనిపోయిన దానికి కూడా అన్నీ వ్యతిరేకతలే చేస్తూ ఉంటుంది. కాబట్టి లోకములో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం గొప్పవారం అని కాదు, కానీ తండ్రి అయిన దేవుని యొక్క మహాకృప మన మీద ఉన్నది. దానిని మనం ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మన బ్యాక్గ్రౌండ్ చూసి కాదు, మన అందం చూసి కాదు, మన ఐశ్వర్యం చూసి కాదు, మన భూములను జాగలు చూసి కాదు, లేకపోతే మనకున్న ఉద్యోగం బట్టి కాదు, మనకున్నటువంటి అష్ట ఐశ్వర్యాలు దేనిని బట్టి కాదు, బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృపను బట్టి మనల్ని ఏర్పరచుకొని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. అట్టి కృపను మనం పొందుకొని ఆయన యందు నిలిచి ఉండి మనం బహుగా ఫలించడం వలన పరలోకమందున తండ్రి మహిమ పరచబడతాడు. అందుకనే ఎందరూ అనేకులను దేవుని రాజ్యంలోనికి నడిపింపుతారో వారు ఆకాశ మండలంలో
ప్రకాశించు నక్షత్రముల వలె ఉంటారు. విఆర్ లైక్ ఏ షైనింగ్ స్టార్స్ లెక్క దేవుడు మనల్ని పెడతాడంట. అది ఎప్పుడు ఇంకా తొలగించబడదు. దేవునికి స్తోత్రం. అట్టి కృపను మనం అందరం పొందుకొని మనం ముందుకు సాగిపోదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభా. ద్రాక్షవల్లివైన మీతో మేము అంటకట్టబడి ఉండాలి. మీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేదు. మా ఊటలన్నీ మీ అందే ఉన్నాయని సెలవిచ్చిన గొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క తండ్రి కృప మాకు కావాలి తండ్రి నాయన ప్రభా. ఈ లోకములో నుండి మమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మమ్మల్ని పిలిచిన గొప్ప తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ, మాదంటూ ఏమీ లేదు తండ్రి. అది ఏదైతే ఉన్నదో అది కేవలము కేవలము కేవలం నీ కృప అయి ఉంటుంది. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంధకారముల నుండి ఆశ్చర్యకరమైనటువంటి మీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క దినము తండ్రి నాయన ప్రభా, మీతో అంట కట్టబడాలని, మీలో నిలిచి ఉండాలని, మీలో బహుగా ఫలించాలని తండ్రి ఎంతమంది అయితే నాయన ప్రభా ఆశపడుతున్నారో, నాయన ప్రభా ఆకలితో ఉన్నారో తండ్రి నాయన, వారిని తండ్రి నాయన మీరు దర్శించండి తండ్రి. ఈ వాక్యము ద్వారా తండ్రి నాయన ప్రభా మీరు వారిని దర్శించి, వారిని ముట్టి, వారిని తండ్రి నాయన ప్రభా పవిత్రులుగా చేసి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ, ఈ యొక్క వాక్యము ద్వారా నేను మీ నామాన్ని హెచ్చించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా.